హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనందరం వేదాద్రి వెళ్ళాం. వేదాద్రి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గరుడాచలంలోని వేద నరసింహ క్షేత్రానికి ఈరోజు వెళ్ళామన్నమాట. నేను నా తమ్ముళ్ళు అందరం కలిసి గరుడాచలం కొండ మీదకి వెళ్తున్నాం. సొంత తమ్ముళ్ళు నీకు లేరు కదా కావ్య అనుకుంటున్నారు కదా, వీళ్ళందరూ నా సొంత తమ్ముళ్ళు కన్నా ఎక్కువ అండి. సో నేను వాళ్ళందరితో కలిసి గరుడాచలం టెంపుల్కి వెళ్ళాను. మనందరికీ తెలుసు, నేను చెప్పాను లాస్ట్ వీడియోలో వేదాద్రిలో పంచ నరసింహులు ఉన్నారని. అలాగే ఇక్కడ గరుడాచలంలో ఉంది పంచ నరసింహ అవతారం, వీర నరసింహ స్వామి అండి. సో టెంపుల్ని చూసేయండి. హే గాయ్స్, ఈరోజు మీ అందరికీ గరుడాచలం గుడి ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. దీనికి ఒక మంచి చరిత్ర కూడా ఉంది. ఇక్కడ స్వామి విగ్రహ రూపంలో వెళ్తారనమాట, రాతి రూపంలో వెళ్తారు. గొర్రెలు కాపరి ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళే ఇలా అందరికీ చెప్పారనమాట. సో ఒకసారి ఎంత లుక్ వేయండి. ఈ మధ్యనే గుడి కట్టించారు నరసింహస్వామి. గరుడాచలంలో వీర నరసింహస్వామి వారి క్షేత్రం అండి. ఇక్కడ వీర నరసింహస్వామి నుండి అక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న యోగానంద లక్ష్మి నరసింహస్వామి పీఠాని వరకు కూడా గుహ మార్గాలు ఉన్నాయన్నమాట. సాల గ్రామానికి మొత్తానికి గృహ మార్గాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్తున్నారు. చూడండి పైకి ఎంత లోతుగా మనకి కనిపిస్తుందో. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. చాలా ప్రశాంతంగా సాగింది మాకు ఈ రోజు అన్నమాట. ఇక్కడ ఇంకో చరిత్ర కూడా ఉంది, రియల్ స్టోరీ అన్నమాట. ఒక బంగారు బామ్మ, అది కూడా ఏపీ కాదు, ఆమె ఎక్కడో ఏ దేశం నుంచి, మరి ఆమెకి దేవుడు కళ్ళలో కనిపించి నేను ఇక్కడ వెలిసాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే ఆమె డైరెక్ట్గా నడుచుకుంటా వచ్చేసింది అనమాట. అక్కడ కింద ఆ ముసలావిడ కదా, నడవలేక కింద ఆగిపోయింది అనమాట. అలా 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 చిన్నగా నడుచుకుంటూ కొండపైకి ఎక్కి ఆయాసంతో కూర్చుంది అనమాట. వెనకాల తిరిగి చూడంగానే స్వామి కనిపించాడు అనమాట విగ్రహ రూపంలో. సో ఇంకా అందుకని అప్పటి నుంచి అందరి ప్రజలందరికీ తెలిసింది దేవుడు ఇక్కడ వెలిసాడు అని చెప్పేసి అంత నిత్య పూజలు అందుకుంటాడు. ఇంకో విషయం ఏంటి అంటే స్వామివారి నగలు దొంగతనం చేసి డైరెక్ట్గా కొండపైకి పారిపోతుంటే పైననే రాతి రూపంలో వాళ్ళు కూడా అలా ఇలా స్టక్ అయిపోయారు అనమాట. పైన రథం లాగా ఉంటుంది అనమాట, మీరు చూడండి పైనకి ఒకసారి. ఇవన్నీ నేను అంత క్లియర్గా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు తెలిసిన నిజాలు నేను మీ అందరికీ చెప్తున్నాను. ఇవే పక్క ప్రూఫ్స్తో నేను చెప్తున్నానని కాదు, నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నాను. సో మీరు ఇంకొకటి చూడొచ్చు, ఇక్కడ గరుడు కనిపిస్తున్నాడు కదా మనకి. మనం చెప్తున్నాం కదా బంగారు పల్ల బామ్మ అని చెప్పేసి, ఆవిడ ఇక్కడే తన చివరి క్షణం వరకు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె కృష్ణుడి భక్తురాలన్నమాట. చనిపోయే ముందు కూడా ఆమె కృష్ణుడిని తలుచుకొని కళలో వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి చనిపోయారు. మనం బామ్మగారని చెప్తున్నాం కదా, ఈవిడే బామ్మగారు. చూడండి చూసారు కదా, ఇవి తన చివరి క్షణాలు అనమాట. ఇక్కడ లోపల ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉంది, అతని కృష్ణుడి కాళ్ళు పట్టుకొని చనిపోయారు. ఇలాగే ఇది చూస్తూ ఉండండి, ఆవిడే బంగారు పల్ల బామ్మ. చూసారు కదా ఇక్కడ ఇప్పుడు గుడి ఎలా ఉందో, మీకు ఆల్రెడీ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని మోడలింగ్ చేశారనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. బామ్మగారు పుట్టి పెరిగిందంతా రష్యాలో అంటండి, కానీ ఆవిడ 90స్లో ఇండియాకి వచ్చింది. ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడి భక్తురాలుగా చాలా బాగా పరమ భక్తురాలన్నమాట. ఇతనికి ఈమెకి మన స్వామివారు కళలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తే డైరెక్ట్గా ఆవిడ ఇక్కడికి వచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక మా తమ్ముళ్ళు మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చూసారు కదా కొండపైకి ఎలా వెళ్తున్నారో కోతుల్లాగా. సో అలా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి, అందరం హ్యాపీగా వెళ్ళొచ్చేసాము. సమ్మర్ కదా, మీకు కూడా వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఓకే గాయస్, మీకు తెలుసు కదా ఏం చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి, డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కావ్యస్ డైరీ. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.